नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल गंगा भ्रमरम्म समेत मल्लेश्वर स्वामी आलय नूतन कार्यवर्ग एर्पाटुकु हाजरैन वैसीपी इंचार्ज करण वेंकटेश नूतनंगा अंगनवाडी कार्यकर्तलुगा एंपिकैन वारिकि नियामक पत्रालु अंदजेसिन एम्मेल्ये करण बलरामकृष्णमूर्ति పట్టణంలో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి అన్న చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన చీరాల టూ టౌన్ సీఏ సోమశేఖర్ జేవివి సభ్యత్వ నమోదు గోడపత్రిక ఆవిష్కరించిన జేవివి నేతలు విజయవంతంగా ముగిసిన చీరాల శ్రీ గౌతమి మెగా జాబ్ మేళా పచ్చూరు బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంకొల్లు మహిళ మృతి చీరాల నల్లకాంతి బొమ్మ దగ్గరలోని శ్రీ గంగా భ్రమరామ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గం రిజిస్ట్రేషన్ అయిన సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు స్వర్ణ మల్లికార్జున ప్రసాద్, అధ్యక్షులు కొమ్మనబోయిన పాపారావు, ప్రధాన కార్యదర్శి జీవిజి రాజు, వ్యవసాయ సలహా మండలి బాపట్ల జిల్లా సభ్యులు పులి వెంకటేశ్వర్లు, మాగ మురళి, హనుమకొండ శివ, కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు. सरस्वती सपुत्र वेंकटेश ఇటీవల బాపట్ల జిల్లాలో నిర్వహించిన అంగన్వాడీ ఆయా పోస్టుల ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి నియామక పత్రాలు అందజేశారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఐసీడీఎస్ బాపట్ల జిల్లా పీడీ ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 మందికి పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వీరిలో ఒకరికి కార్యకర్తగా ప్రమోషన్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, వేటపాలెం ఎంపీడీఓ శర్మ పాల్గొన్నారు. చీరాల వేటపాలెం మండలాలు మరియు అర్బన్ ప్రాజెక్టు సంబంధించి అంగన్వాడీ పోస్ట్ ఆయా మొత్తం 10 మందికి ఇచ్చాము. అందులో ఒకరికి ప్రమోషను ఆయా పోస్ట్ నుంచి కార్యకర్తగా, మిగతా 9 ఏమో ఆయాగా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా రేపటి నుంచి విధులలో జాయిన్ అవుతారు. ఆమోదగిరిపట్నం వేటపాలెం మండలంలో ఆమోదగిరిపట్నము ఐటీఐ కాలనీ పందిలపల్లి పైవు అట్లానే చీరాల మండలంలో పచ్చమగిలి గవినవారి పాలెము అయర్పేట అరిటాకుల నగరు కుమ్మరపాలెం వివేకానంద నగరు పచ్చమగిలి పచ్చమగిలి చెప్పాం జాలపేట 7 1 ఆయా పోస్టు సచివాలయ ఎమ్యూనిటీ సెక్రటరీలతో చీరాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల అర్బన్ పరిధిలో 845 గృహ లబ్ధిదారులు ఉన్నారని, వారిలో 541 ఇళ్లను పూర్తిగా నిర్మించుకున్నారని తెలిపారు. మిగిలిన 270 మందికి చెందిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నిర్మాణాలు చేపట్టని వారికి అవగాహన కల్పించి నిర్మాణాలు చేయించాలన్నారు. జగనన్న గృహ నిర్మాణ పథకంలో భాగంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేలా కృషి చేయాలని అన్నారు. జూలై 31 నాటికి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శాశ్వత గృహ నిర్మాణం కింద మన దేశాయపేటలో ఎస్వీఎస్ కాలనీ అంటే శ్రీ వివేకానంద కాలనీలో 945 మందికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికీ 631 మంది మాత్రం ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఇంకా దాదాపు 270 దాకా ఇల్లు కట్టుకోవడానికి ఇంకా ముందుకు రాకుండా ఉన్నారు. అందరికీ కూడా బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మన వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరూ కూడా వాళ్ళ వార్డులో ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరికీ లోన్స్ ఇప్పించడం కానీ అదే ఇల్లు కట్టుకోవడానికి కట్టిన వెంటనే రికార్డ్ చేసి బిల్లు పెంచడం కానీ చేస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు మన శానిటరీ సూపర్వైజర్స్, అలాగే మన ఆఫీస్లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ అందరినీ కూడా వీళ్ళకు
హెల్ప్గా అవ్వడం జరిగింది. అలాగే మెప్మా సభ్యులు అందరినీ కలిపి టీమ్గా ఏర్పడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీస్ను మోటివేట్ చేయడానికి సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ను కూడా అటాచ్ చేయడం. అయినప్పటికీ చాలామంది బెనిఫిషరీస్ ఇల్లు కట్టుకోవడానికి ఇంకా మంచి రోజు కావాలని లేకపోతే ఇంకా కొంత టైం కావాలని అలా అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాన్ని మన కుల్సి ప్రకారం ఏంటంటే మనకు జూలై ఇచ్చే వరకల్లా అన్ని ఇల్లు కంప్లీట్ చేయాలి. కాబట్టి దయచేసి లబ్ధిదారులందరూ వీలైనంత త్వరగా ఇల్లు స్టార్ట్ చేసి ఈ జూలై 31 తేదీలోపు అన్ని కంప్లీట్ చేయాలి. నో యాక్సిడెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా చీరాల టూ టౌన్ సీఏ సోమశేఖర్, చీరాల ఒంగోలు ప్రధాన కూడళ్లు బ్లాక్ స్పాట్స్ యాక్సిడెంట్ ప్రోన్ ప్రాంతాల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఏ సోమశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఆపద సమయాలలో అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వాహన చోదకులు రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అతి వేగం వద్దని అన్నారు. మధ్య మత్తులో వాహనాలు నడపకూడదు అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు మీ కుటుంబ క్షేమం దృష్టిలో ఉంచుకొని హెల్మెట్, సీటు బెల్టులను తప్పకుండా ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలన్నారు. మేము ఈ నో యాక్సిడెంట్ డేను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నో యాక్సిడెంట్ డే సందర్భంగా రోడ్డు మీద వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేయడం, వాహనానికి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాము. ట్రిబుల్ రైడింగ్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కట్టడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఓల్డ్ చలానస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని రికవరీ చేయడం జరుగుతుంది. వాహనదారులకు పోలీసులు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఖచ్చితంగా హైవే ఎక్కినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోనందుకు వేసేటువంటిది చిన్న ఫైన్ అయినా అది ఒక ప్రాణం ఖరీదు. ఈ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మ్యాక్సిమం తల రోడ్డుకు తగిలినట్లయితే ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్ పెట్టుకున్న తర్వాత మాత్రమే వెహికల్ డ్రైవింగ్ చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనాలకు సంబంధించి ఆర్సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మాత్రమే. చీరాల కేజీఎం బాలికోన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమ గోడపత్రికను పాఠశాల హెచ్ఎం కృష్ణమోహన్ రావు చేతుల మీదుగా జేవీవీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర నాయకులు కుర్రా రామారావు మాట్లాడుతూ అనాగరికత నుంచి నాగరికతలో మానవుడు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాడు అంటే దానికి మూలం సైన్స్ ఒక్కటేనని గుర్తు చేశారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలి ఆధునిక సమాజం వైపు నడిపించేందుకు జేవీవీ అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ప్రజలను శాస్త్ర విజ్ఞానం వైపు నడిపించేందుకు 35 ఏళ్ల నుంచి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోంది అన్నారు. జేవీవీ సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేవీవీ యూత్ కో కన్వీనర్ వెంకటేష్, పిచ్చయ్య, వెంకటేశ్వర రెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి శాస్త్రవేత్తలుగా, మేధావులుగా, సంఘ సంస్కర్తలుగా సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సమాజాన్ని ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తారు. అందరికి విద్య ఉండాలని, అందరికి ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా శాస్త్ర విజ్ఞానం గౌరవపాలని, ప్రయోగాత్మకమైన విద్య ఉండాలని, మరి అనేక కార్యక్రమాలకు చాలా సమాజంలో చాలా లేకుండా ఉండాలని కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ లో ఛాంపియన్ విషయం కూడా పెద్ద సవాలు విషయం. ఈ రోజు కూడా సవాలు నడుస్తుంది. మనమే జన విజ్ఞాన వేదికగా మనమే గెలవడం కూడా జరిగింది. అదేవిధంగా గత 30 సంవత్సరాల్లో మన నెల్లూరులో చాలా వ్యతిరేక ఉద్యమం పెద్ద పోరాటం చేశారు. అందుకని మనం కూడా సారాలేని సమాజం కావాలని, శాస్త్ర విజ్ఞానంతో కూడిన సమాజం కావాలని, ప్రయోగాలతో కూడిన విద్య ఉండాలని, అందరి అన్ని అన్ని వర్గాలు కూడా విద్య అందుబాటులో రావాలని, హాస్పిటల్తో కూడా మంచి మందులు ఇవ్వాలని. మన కరోనా అయితే చాలా మంది కనీసం ఆక్సిజన్ లేకుండా భారతదేశంలో చాలా మంచి పాఠశాలలో పిల్లలకి ఈ శాస్త్రీయ దృక్పథం వైపు అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల మీద ఉండేటటువంటి దాన్ని తొలగించి శాస్త్రీయ దృక్పథం వైపు మళ్ళే విధంగా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మండల స్థాయిలో, అట్లానే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ చెబుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించి వాళ్ళు ఈ విషయం మీద అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నందుకు ఈ జన విజ్ఞాన వేదికకి ఆలోచనలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సమాజంలో ఉన్న రుగ్మతలు ముఖ్యంగా మూఢనమ్మకాలను పారదోలడానికి
కృషి చేస్తుంది. అలాంటి కృషిలో భాగంగా మరి ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాల్సిన కోరుతున్నాం. సభ్యులుగా చేరాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 9-10 తేదీల్లో చీరాలలోనే జరుగుతాయి. మీ అందరూ కూడా ఆ మహాసభలకి మరి సహకరించవలసిందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ చీరాల శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. శ్రీ గౌతమి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ఎన్ఎన్సీ డైరెక్టర్ ఎర్రాకుల శ్రీనివాసరావు, చీరాల ఆర్డీఓపి సరోజిని మాట్లాడారు. డిగ్రీ కాలేజీ స్థాపించిన నాటి నుండి ఉద్యోగాలు లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, అరబిందో, హెటిరో ల్యాబ్స్ వంటి 32 కంపెనీలు జాబ్ మేళాకు హాజరైన 783 మందిని ఇంటర్వ్యూలు చేసి 257 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. మేనేజ్మెంట్ లేకపోతే ఆ పర్సన్ దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చిన ఈ కంపెనీలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర చాలా లాజిక్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి జాబ్కి ఎవరైతే వచ్చారో మీరందరూ కూడా దాన్ని గ్రహించాలి. అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ని మనం ఎంచుకున్నప్పుడు మనం చాలా ఓపిక ఓర్పుతో ఆ జాబ్కి మనం న్యాయం చేయాలి, వర్క్ చేయాలి. ఏ స్థాయి ఓపిక ఓర్పుతో చేస్తే మీరు మళ్ళీ అదే సంస్థని లేకపోతే అలాంటి సంస్థని ఇంకోటి స్థాపించే స్థాయికి ఎదగాలి. మేము కూడా ఎంఎస్సీ బీఈడి చేసిన తర్వాత ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ టీచర్గా 100 రూపాయల జీతంతో స్టార్ట్ చేశాం, ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయీగా. ఈ రోజున అదే ప్రైవేట్ సంస్థలు ఒక 8 సంస్థలు శ్రీ గౌతమి కింద నడపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఒక మార్గదర్శకత. ఆ ఉద్యోగంలో మనం జాయిన్ అయిన తర్వాత చాలా అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రైవేట్ జాబ్స్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అది ఒక స్థిరం. ఇది వేరియబుల్ అంటే మారుతూ ఉంటుంది. మారాలి, మనం స్టెప్స్ మారాలి. అలానే పని ప్రాధాన్యత మారుతుంటుంది, కష్టపడుతూ ఉండాలి. హెచ్ఆర్స్ వివిధ కంపెనీల హెచ్ఆర్స్ అవ్వచ్చు, లేదా ఆయా కంపెనీల నిర్వాహకులకి. అదేవిధంగా మరి ఎంతో ఆతృతతో ఆశగా జాబ్ సాధించాలని వచ్చిన విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మరి మీకు ఇన్స్పిరేషన్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆర్డీఓ స్థాయిలో ఉద్యోగం సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో రెయిన్బోలు కష్టపడి ఎన్నో జాబ్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ ఓర్పుతో నిర్వహిస్తూ కష్టపడి ఉద్యోగాన్ని సాధించి ఓర్పుతో నిర్వహిస్తూ సండే పూర్తిగా తన వ్యక్తిగత కార్యక్రమాలకి ఉపయోగించుకోవాలి. అయినప్పటికి కూడా సమాజం పట్ల మేడం గారికి ఉన్నటువంటి మంచి భావన స్పృహతో మనందరికీ మీ అందరికీ ఆశీస్సులు తెలియపరచడం కోసం ఇచ్చేసినటువంటి మేడం గారికి ప్రత్యేకంగా శ్రీ గౌతమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ యువతకి చదువుతో పాటు తాము అభ్యసించిన విద్యకి తమ స్థాయికి అనుగుణంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతను కూడా ఈ ఇన్స్టిట్యూషన్ భుజాలకు ఎత్తుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి, అభినందించదగినటువంటి అంశం. ముఖ్యంగా ఇక్కడ మరి ఏ కోర్సుల డిగ్రీలు ఉన్నాయండి? ఇంకొల్లు మండలం కోణికి గ్రామానికి చెందిన గట్టు రామారావు భార్య గట్టు విజయదుర్గ బస్సు ఢీకొనడంతో పర్చూరు బస్టాండ్ వద్ద మృతి చెందారు. ఆమెతో ఉన్నవాళ్లు బస్సు ముందు మనిషి ఉందని కేకలు పెడుతున్నప్పటికీ ముందుకు పోనివ్వడంతో బస్సు ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ఏర్పాటుకు హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్. నూతనంగా అంగన్వాడీ కార్యకర్తలుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. పట్టణంలో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి అన్న చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. రెండు
రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన చీరాల టూ టౌన్స్ ఏ సోమశేఖర్. జేవీవీ సభ్యత్వ నమోదు గోడపత్రిక ఆవిష్కరించిన జేవీవీ నేతలు. విజయవంతంగా ముగిసిన చీరాల శ్రీ గౌతమి మెగా జాబ్ మేళా. పచ్చూరు బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంకొల్లు మహిళ మృతి. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.